ప్రాంతాన్ని ఒక సపరేట్ కంట్రీ చేయాలని చూశారు, దాని కూడా కంట్రోల్ చేయాలి. సో ఈ స్ట్రక్చర్లో అన్ని స్టేట్స్ ఇంటిగ్రేషన్కి పాటియాల మహారాజా చాలా ప్రాబ్లం, ఈవెన్ స్టేట్ ఆఫ్ మైసూర్ ఈ స్టేట్స్ అన్నింటిని కూడా పటేల్ కంట్రోల్ చేయడమే, కంట్రోల్ చేసి ఇండియన్ యూనియన్ త్రీ ప్లేసెస్ మీకు జస్ట్ చెప్పేసి కంప్లీట్ చేస్తాను, ఎక్కువ సేపు అని చెప్పండి. త్రీ ప్లేసెస్ మోస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా, దట్స్ వన్ జమ్మూ అండ్ కాశ్మీర్, హైదరాబాద్ స్టేట్, అండ్ లాస్ట్ వన్ జూనాగఢ్. జూనాగఢ్ ఈస్ అన్ ఇంపార్టెంట్ పార్సల్ ఆఫ్ గుజరాత్ కచ్ ఏరియా. సో ఫస్ట్ ఒకటి తీసుకొని వస్తాం. ఫస్ట్ వన్ ఈ 543లో బిగ్గెస్ట్ ప్లేస్ కంట్రీ ఏదంటే హైదరాబాద్, స్టేట్ ఆఫ్ హైదరాబాద్ అనమాట. నైజాం, సెవెంత్ నైజాం, నిజాం, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈజ్ అ బికమింగ్ ఇండిపెండెంట్. ఎందుకంటే ఈజ్ అన్ హైదరాబాద్ స్టేట్ ఫ్రాన్స్ కంట్రీ కంటే కూడా బిగ్గెస్ట్ కంట్రీ అనమాట. సో ఇండిపెండెంట్ కంట్రీగా ఉండాలని అనుకున్నారు. యూరోపియన్ కంట్రీస్తో వార్ వెపన్స్ తీసుకొచ్చారు. అప్పుడు ఆంధ్ర ప్రాంతంలో అంటే ఆంధ్ర ఈ ప్రాంతంలో పీపుల్ చాలా గ్రేట్ పీపుల్, భూమి కోసం, భక్తి కోసం, ప్రజా విముక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభమైంది. ఇట్స్ ద వార్ ఆఫ్ తెలంగాణ. దర్ ఇస్ అ ఫైట్ అగెన్స్ట్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ డెమోక్రటిక్ స్ట్రక్చర్, డెమోక్రటిక్ స్ట్రక్చర్ కోసం ఈ సాయుధ పోరాటం జరిగింది. ఆ సాయుధ పోరాటంలో తరిమెల్ల నాగిరెడ్డి దగ్గర నుంచి అనేక మంది కమ్యూనిస్ట్ నాయకులు తుపాకీ రాజ్యానికి తుపాకీ సమాధానం కమ్యూనిస్ట్ ఉద్యమం. అటువంటి సమయంలో భారతదేశంలో ముఖ్య కాసిం రజ్వీ లాంటి రైటిస్టు అండ్ ఫండమెంటలిస్టు ఈ నిజాం రాజ్యంలో ఆధిపత్యం వహిస్తున్నప్పుడు దానికి వ్యతిరేకంగా అప్పుడు పోలీస్ యాక్షన్, జేఎన్ చౌదరి పోలీస్ యాక్షన్ మీకు ఉస్మాన్ అలీ ఖాన్ వెస్ట్రన్ కంట్రీస్కి డబ్బును సంపాదించడం చేయడం జరిగింది. బట్ పటేల్ మాత్రం దాన్ని ఇండియన్ యూనియన్లో నిజాంకి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కి ఒక రాజ్ ప్రముఖ్ అని బిరుదు ఇస్తుంది, అతనికి ఇస్తూ ఇండియన్ యూనియన్లో కనిపించింది. దాని బట్టి హైలీ సక్సెస్ అయింది. లాస్ట్ వన్, థర్డ్ వన్, ఇప్పటికీ అప్పటికి ఇప్పటికీ ఇండియాకి ఈవెన్ ఫ్యూచర్లో కూడా హైలీ ప్రాబ్లమేటిక్ ఇది జమ్మూ అండ్ కాశ్మీర్. మీకు అందరికి తెలుసు సెకండ్ పంజాబ్ వార్ తర్వాత బ్రిటిష్ వాళ్ళు దిలీప్ సింగ్ అని అతన్ని ఓడించి ఆ లాహోర్ ట్రీటీ ద్వారా అది నాకుపోయింది. నాకుపోయినప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ పాటన్ పాస్ రంజిత్ సింగ్ డామినేషన్, రంజిత్ సింగ్ రాజ్యంలో భాగం ఉంది. దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే గులాబ్ సింగ్ అనే ఒక జాట్ అతనికి కోటి రూపాయలు అమ్ముస్తారు, పర్చేజ్ అతను గులాబ్ సింగ్ తీసుకొని అతని డైనాసిటీ దాన్ని రూల్ చేయడం స్టార్ట్ చేసింది. అప్పుడే వాళ్ళు బ్రిటిష్ ఇండియాతో ఒక అగ్రిమెంట్ ప్రకారం కాశ్మీర్ ఫారెన్ అఫేర్స్, కంట్రీ అండ్ డిఫెన్స్ మాత్రం బ్రిటిష్ వాళ్ళు ఇచ్చి అన్ని ఇష్యూస్లో దగ్గర దగ్గర 120 ఇయర్స్ దగ్గర రూల్ చేస్తున్నప్పుడు తర్వాత 1946లో రాజా హర్సింగ్ అనే ఒక రాజు జమ్మూ అండ్ కాశ్మీర్ రాజు ఈజ్ అ మ్యాన్ ఆఫ్ డబుల్ స్టాండర్డ్, రెండు ద్వంద్వ ప్రవర్తన కలిగిన ఈ రాజు. కొంతసార్లు కొంత టైంలోనేమో పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడతారు, కొన్నిసార్లు ఇండియాకి సపోర్ట్గా మాట్లాడతారు. నెక్స్ట్ సార్ బికమ్ ఏ స్విట్జర్లాండ్ ఆఫ్ ఏషియా, స్విట్జర్లాండ్ ఏషియా అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ సపరేట్ కంట్రీ. మీకు తెలుసు కాశ్మీర్ ఎవరి కంట్రోల్లో ఉంటే ఇండియా పాకిస్తాన్లో వాళ్ళే డామినేట్ చేస్తారు, డామినేటింగ్ ఫోర్స్ జాగ్రాఫికల్గా ఉండేటువంటి కాశ్మీర్ అన్నమాట. సో దాని కీని పటేల్ గుర్తించారు, మహమ్మద్ అలీ జిన్నా గుర్తించారు. దాంతో రాజా హర్సింగ్ ఉన్న ఇన్ఫ్లుయెన్స్ వల్ల నెహ్రూ కూడా దెర్ ఇస్ అ లేట్. దాంతో రాజా హర్సింగ్కి పాకిస్తాన్ నుంచి పఠాన్స్ ట్రైబల్ స్ట్రక్చర్ వచ్చి ఆక్యుపై చేసుకుంటే శ్రీనగర్కి 23 కిలోమీటర్స్ దగ్గరికి వచ్చే వరకు ఆక్యుపై చేసి చంపుకుంటూ వస్తున్నారు ఇందులో. అప్పుడు రాజా హర్సింగ్ భయంతో ఒక ఫ్లైట్ వేసుకుని ఢిల్లీకి వచ్చి నెహ్రూని కలిసి ఆర్టికల్ 370 రీసెంట్గా దాని ఇంపార్టెన్స్ తర్వాత మనం క్లాస్ చెప్తాం. 370 ప్రకారము ఒక అగ్రిమెంట్ చేసుకొని జమ్మూ అండ్ కాశ్మీర్ సపరేట్గా ఇండియన్ డొమినియన్ పార్టీగా చేస్తుంది. దానికి పటేల్ ఎక్కువసారి అందుకుంటారు డైరెక్ట్గా నెహ్రూకి చెప్పాడు, నెహ్రూ ఇస్ తెలంగాణ లాంగెస్ట్ ప్రాబ్లమ్ ఫర్ ఫ్యూచర్ ఇండియా. బట్ ఆ సిచ్యువేషన్స్లో నెహ్రూ